అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. ముందు ఈ సినిమా గురించి రెండు మాటలు ఫినిష్ చేస్తా. ఈ సినిమా చుట్టూ జనం మధ్యన మనం, అదే క్యాప్షన్, అదే సినిమా, అదే కథ, అదే సోల్. నాకు చిన్నప్పటి నుంచి ఎక్కువ మనుషులతో ఉండడం ఇష్టం. అది నేను పెరిగిన ఎన్వైర్న్మెంట్, నా మా అమ్మ నాన్న మా అన్నయ్యలు నాకు చిన్నప్పటి నుంచి నాకు ఇచ్చిన ఒక మైండ్ సెట్ అది. సో నాకు అదే కనిపిస్తుంది, నాకు జనం అంటే ఇష్టం, అది చేయడానికి ట్రై చేశాం. సేమ్ అదే టైం నేను ఇప్పుడు ఇంకొకటి చెప్పాల్సింది ఏంటంటే, నాకు ఇటువంటి థాట్ రావడానికి కారణం అయిన థాట్ వచ్చేలా పెంచిన మా పేరెంట్స్కి థ్యాంక్స్ చెప్తున్నాను. నాన్న ఇవాళ నీ బర్త్డే, హ్యాపీ బర్త్డే నాన్న. ఈ నేను ఈ సినిమా నీకు డెడికేట్ చేయాలనుంది, బట్ ఈ సినిమా నా ఒక్కడిది కాదు, బట్ ఈ సినిమాలో నేను పడిన కష్టం మటుకు నీకు డెడికేట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ గ్రేట్ సపోర్ట్. ఇంకొక విషయం, నాగార్జున గారికి, నాగ సార్కి స్టేజ్ నుంచి థ్యాంక్స్ చెప్తున్నా. నేను ఇక్కడ ఇలా ఉండడానికి కారణం ఆయనే. ఆయన్ని నేను సోగ్గాడే చిన్న ఆయన ఆడియో ఫంక్షన్ ఒక మాట చెప్పా, దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపంలో కనిపిస్తారంట, నాకు నాగార్జున గారి రూపంలో కనిపించారని. ఇప్పుడు కూడా అదే చెప్తున్నా, ఆయన నాకు ఛాన్స్ ఇచ్చిన నాకు దేవుడు లాంటి వ్యక్తి సార్. థ్యాంక్ యూ నాగ సార్. దానికంటే ముందు నేను డైరెక్షన్ ట్రయల్స్లో ఉన్న టైంలో చాలా ట్రయల్స్ చేసాము, చాలా ఫెయిల్ అయ్యాయి. ఆ టైంలో ఒకసారి నేను హరీష్ నా ఫ్రెండ్ నాకు సినిమా చాలా లాంగ్ రన్ చేసి ఒక సినిమా చేయట్లేదని తెలిసిన తర్వాత హరీష్కి కాల్ చేశా, హరీష్ కలుద్దామని. ఆ రోజు నైట్ సెకండ్ షోకి వెళ్ళాం. బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నావు అన్నాడు. ఒక లైన్ అనుకుంటున్నాను అంటే ఏంటి అన్నాడు. సింపుల్గా చెప్పాలంటే చుట్టూ జనం మధ్యలో మనం, ఇదే కదా అన్న. రవితేజ గారికి చెప్తావా అన్నాడు. అక్కడ స్టార్ట్ అయింది. రవితేజ గారి దగ్గరికి వెళ్ళి కథ చెప్పా, ఈ కథ నాకు నచ్చింది, నేను చేస్తా, నాకు వేరే కమిట్మెంట్ ఉంది, ఒక 6 మంత్స్ వెయిట్ చేయి, లేదంటే ఈలోపు వేరే సినిమా చేసుకురా అన్నారు. యాక్చువల్గా నాకు ముందు ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయినప్పుడు నేను అంత డిప్రెషన్లోకి వెళ్ళాను నాకే తెలుసు. ఆ తర్వాత ఫస్ట్ సినిమా రవితేజ గారితో చేయలేకపోవచ్చు, బట్ నేను సోగ్గాడే చిన్న ఆయన చేసేంతవరకు మళ్ళీ అదే స్ట్రెంగ్త్తో అదే కాన్ఫిడెన్స్తో ట్రయల్ చేయడానికి కారణం ఆయన ఇచ్చిన నమ్మకం నాకు. థ్యాంక్ యూ రవి సార్, నేను ఎప్పటికీ మర్చిపోలేను అది. నేను ఈరోజు సినిమా చేసినప్పుడు ఎంత ఆనందంగా ఉన్నాను, నాకు ఆ రోజు ఆయన ఇచ్చిన సపోర్ట్ ప్రతిసారి చెప్తాను, నా క్లోజ్ సర్కిల్లో చెప్తా. అవకాశం వచ్చే వరకు నేను ఫైట్ చేయడానికి ధైర్యం ఇచ్చిన ఆ మనిషిని ఎప్పుడు మర్చిపోలేను నేను. అలాగే ఈ సినిమా చేసినంతసేపు నీ కథ చెప్పిన తర్వాత ఫైనల్ నరేషన్కి వెళ్తే ఓకే నీకు వేరే పనులు ఉన్నాయి చూసుకో, నీ మీద నాకు నమ్మకం ఉంది, స్క్రిప్ట్ తర్వాత విందాలి అన్నారు. అలా స్టార్ట్ అయింది సినిమా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రామ్ గారు నేను షూటింగ్ స్టార్ట్ అవడానికి 5 డేస్ ముందు కలిసాం. నేను ఆఫీస్కి వెళ్ళి కలిశాను. కథ ఏంటి అనలేదు, ఎప్పుడు స్టార్ట్ చేస్తారన్నారు. అది రవి గారి మీద ఉన్న నమ్మకం నా మీదకి అలా ట్రాన్స్ఫర్ అయింది. థ్యాంక్ యూ రామ్ గారు, రజని గారు. అలాగే ఈరోజు మన చీఫ్ గెస్ట్ గురించి ఒక మాట చెప్పాలనుకుంటున్నా. అది తత్వం అవ్వచ్చు, తత్వం అనిపించవచ్చు, దేవుడు ఎవరికైనా ఒక పవర్ ఇచ్చాడంటే దాన్ని వాడుకోకుండా వదలడు, అది క్లియర్. ఎవరైనా ఒక మనిషికి ఒక టీ స్టాల్ పెట్టే అవకాశం ఇచ్చాడు, ఆ శక్తి ఇచ్చాడు అంటే ఒక నలుగురికి ఆయన దగ్గర పనిచేసే అవకాశం ఇచ్చాడని అర్థం. ఒక హోటల్ పెట్టాడంటే ఒక 100 మందికి అవకాశం ఇచ్చాడు, వేరే బిజినెస్ పెడితే 1000 మందికి అవకాశం ఇచ్చాడు. సార్ మీకు ఇచ్చిన పవర్ ఎండ్లెస్ సార్, ఆకాశంలో ఉంది సార్. ఆ దేవుడు మీకు అంత శక్తి ఇచ్చాడంటే మీ నుంచి చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్, మేమంతా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్. విష్ యూ ఆల్ సక్సెస్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీవన్. శ్రేయస్ మీడియా శ్రీనివాస్ గారు ప్రత్యేకమైనటువంటి బొకేని పవన్ కళ్యాణ్ గారికి ప్రజెంట్ చేయాలనుకుంటున్నారు. స్పెషల్ బొకే టు పవన్ కళ్యాణ్ గారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే ముందు మనం మన మాస్ మహారాజా రవితేజ గారి మాటలు విందామా? మాట్లాడాలి.